టెన్ కాల్స్ తీసుకుందాం. ఎందుకు ఈ ఫోన్ కాల్స్ తీసుకున్నామంటే, మనం నేను ప్రతిరోజు చెప్తున్నా, మనం ఇంట్లో కూర్చొని ఏ జనాలు మారరు, జనాలు చాలా పెన్షన్లకనో దానికనో దీనికనో ఇది చేస్తున్నారు అని అనుకుంటారు. ప్రజల యొక్క ఒపీనియన్ ఎట్లా ఉంది, వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, ఒక 10 ఫోన్లు తీసుకుంటే ప్రతిరోజు ప్రజల అభిప్రాయం తెలుస్తుంది కదా మిగతా వాళ్ళకి కూడా, ఓ ఇంత వ్యతిరేకంగా ఉన్నారా అని. అందుకోసమే ఈ ప్రయత్నం. ఎస్, ఫస్ట్ కాల్. హలో 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 అన్న, నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి బ్రదర్? మాది వరంగల్. తాడబాయి కుట్ర కేసు బాధితున్నే, 37వ నెంబర్ నాది. అరే 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 అరే, ఒక్క నిమిషం ఆగు, ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తా. కొండేటి రాజు అని ఉంటుంది. కొండేటి రాజు? ఓకే. నేను 8 సంవత్సరాలు అయితే అండి తెలంగాణ రైతాంగ సమితికి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను. ఏం పేరండి ఇది? కొండేటి రాజు. 37? ఒక్క నిమిషం ఆగు. ఆ 37 రాజు కొండేటి, 37 ఉంది. ఆ ఉంది. నేను ఆల్రెడీ రైతాంగ సమితికి రాజీనామా చేసి 8 సంవత్సరాలు అవుతాను. తెలంగాణ రైతాంగ సమిత, రైతాంగ సమితికి రాజీనామా చేసి 8 సంవత్సరాలు అవుతుంది. నేను వ్యవసాయం చేసుకుని బతుకుతున్నా. నీ పన్ను చేసుకుంటున్నావా? అయితే ఈ 2 సంవత్సరాల క్రితం సల్ల ధర్మారెడ్డి తమ్ముడు మా బావి పక్క వండి డాంబర్ ప్లాంట్ పెట్టిండు. ధర్మారెడ్డి తమ్ముడు డాంబర్ ప్లాంట్ పెట్టితే ఆ డస్ట్ అంతా వచ్చి నా పంట మీద పడితే పొప్పడం తోట, నిరుప తోట, నాది అరటి తోట ఖరాబ్ అయితే నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కేసు వేసిన. అప్పుడు మీరు తొలివెలుగులో పనిచేస్తా ఉన్నారు, యోగి ఏబీ గారు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేసినారు. అప్పుడు హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేస్తే దీనికి పర్మిషన్ లేదు, ఇక్కడ డాంబర్ ప్లాంట్ పర్మిషనే లేదని చెప్పిన వాళ్ళు. పక్కపంటి స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ ఒకటి. నేను కాంప్లిమెంట్ చేసిన అని కోపం మీద వాళ్ళు నా మీద కేసు పెట్టించండి. అయ్యో, అసలు నేను వీలు చేయబట్టి ఒక 5 లక్షల దాకా పంట మునిగిన, నేను రాజీనామా చేసి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు అసలు ఫ్యాక్షన్ కమిటీ అంటే ఏంటో తెలియదు. నేను రాజీనామా చేసి నా పని నేను చేసుకుంటా ఉంటే ఇలాంటి కుట్ర కేసులు పెడతా ఉన్నాడు. ఇంత ఘోరంగా తయారయ్యారు? మరి మీరు ఏదో ఆడికి పోయిరని, మీ పేరు ఏదో ఆడు ఉన్నదని. థర్డ్ వాయి ఎప్పుడన్నా పోయిరా మీరు థర్డ్ వాయి సైడ్? ఆ తాడువాయి సైడ్ నేను 99లో పోయిన సిలిండర్ కాక ముందుకు, 98లో నేను పార్టీలో పనిచేసి 99లో సిలిండర్ అయినప్పుడు తాడువాయి పోయినా, అప్పుడు పోయినా మళ్ళీ ఇప్పటి వరకు పోలే. నాకు ఆ తాడువాయి ఎట్టుంటే ఇప్పటికి మళ్ళీ మర్చిపోయినా. నేను సంఘానికి కూడా రాజీనామా చేసిన, వరంగల్ జిల్లాలో 4 కోట్ల 25 లక్షల నకిలీ ఎరువులు దొరకబెట్టినాం తెలంగాణ రాకముందుకు. అప్పుడు కేసు వేసినాం, తిరిగినాం, ఇక తెలంగాణ వచ్చినాక ఇంకేందు అని రాజీనామా చేసి నా పని చేసుకుంటాను. సరే అన్న, సరే మనం కలుద్దాం, వరంగల్కి వస్తా కలుద్దాం. సరే, థ్యాంక్ యూ. సో ఎమ్మెల్యే తమ్ముడి మీద కేసు పెట్టిరని, ఆయన డాంబర్ ప్లాంట్ మూసేయించిండని, ఇప్పుడు ఆ రాజు అనే ఆయన మీద కేసు పెట్టిరట. చూడురా, బాధితుడు ఆయన, 37 నెంబర్ ఎఫ్ఐఆర్లో. ఇంత కుట్ర కేసులు పెట్టి ఒక 6 పేర్లు తీసేస్తున్నా చెప్పి ఎంత దుర్మార్గం చూడండి. హలో హలో, యా చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? కరీంనగర్ డిస్ట్రిక్ట్. చెప్పండి బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్. చెప్పండి అన్న. అన్న, ఈరోజు ఎట్లున్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్లున్నదంటే వాళ్ళు పోరాటంలో ఎన్నుకున్నారన్న. ఓకే, ఏ పార్టీని నమ్మేందుకు లేదు. అవునా? వాళ్ళు కనబడలేదు. అన్న, నాకు ఒకటే సరా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి కాడగా ఏ రాకూడదు అన్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష వాళ్ళను ఆహ్వానిస్తుంది, అది అయితే సరిగా లేదు. ఓకే, మక్కా చేస్తానన్న చాలా పోరాటం చేస్తాను. ఆయన ఒక కాంగ్రెస్ వారి, ఆయన తరపు ఎందుకు నిలబడలేకపోతుంది? పాయింట్ అది కూడా. అవును, ఆయన ప్రతి దానికి ప్రతి దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తాం. అవును, మరి వీళ్ళంతా ఎందుకు పోతలేరు? ఒక్కరు కూడా పిలిచి మరి మీ పోరాటం అద్భుతంగా చేస్తున్నామని మాట్లాడినాడు కూడా ఇవ్వలేడు. ప్రజల తరపున 7 ఉన్నారు వీళ్ళు. ఏ పార్టీ ఉన్నది? బీజేపీ అయితే వల్లన్న. మరి ఎట్లా మరి? ఈటల రాజేందర్ గారు కూడా నిలబడ్డ కూడా బీజేపీ సైడ్ వాళ్ళు ఉంటారు. అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వైపు
ప్రజలు వెళ్ళాలంటే వీళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాలి ప్రజల తరపున. అంతే, ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఓకే, కాంగ్రెస్ కు ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ సైడ్ ఉండాలి. ఓకే, కాంగ్రెస్ ని ఈరోజు నమ్మలేని పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోతాం. రైట్ అన్న, ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది ఎలక్షన్ల అప్పుడు. ఇంకో విషయం, మల్లన్న చేసిన ప్రోగ్రామ్ బాగుంది, ఛత్తీస్గఢ్ కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసారు బాగుంది, కానీ ఇంకొక ప్రోగ్రామ్ ఎంచుకోవాలి మల్లన్న. ఇక్కడ రైతులు ఎవరైతే నష్టపోతారో వాళ్ళు, విద్యార్థులు, నెక్స్ట్ పేదలు ఎవరున్నా ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు రావాలి, మనం ఒక సభ పెట్టుకుందాం ఓకే అనే ఒకటి కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరు ఏకమై అక్కడికి వస్తారు. రైట్, అక్కడ నుంచి పోరాటం స్టార్ట్ చేద్దాం. మాట్లాడదాను, నేను కూడా మళ్ళీ నాకు చెప్తాను మీ సూచన. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అపోజిషన్ పార్టీలు కూడా అనుకున్నంత స్థాయిలో పనిచేయట్లేదు అన్నది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తున్నది. హలో, చెప్పండి అన్న. హలో, యా, గుడ్ మార్నింగ్ అన్న. రగ్గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో, ఎస్ రగ్గారు, ఇది ఒకటి మాకు చిన్న విషయం. యా, ఈ కొంచెం మేము ఒక 4000 మంది విద్యార్థుల నుంచి మాట్లాడుతున్నాను, గురునానక్ యూనివర్సిటీ నుంచి. మీరు కొంచెం వాయిస్ రేస్ చేయరా. మనమే కదా మాట్లాడింది ఆ యూనివర్సిటీ గురించి. ఎప్పుడన్నా మనము గురునానక్ అండ్ శ్రీనిధి యూనివర్సిటీలు పర్మిషన్ రాకున్నా ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళు ఓపెన్ చేసుకుని విద్యార్థులని దాదాపు ఒక 4000 మంది స్టూడెంట్స్ని ముంచిర్రు అని మన నేనే మాట్లాడేది స్టార్ట్ చేసింది. వెంకట్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఫోటోలు బయట పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు లేకుండా. ఇప్పుడు ఏమైంది అది, ఎంతవరకు వచ్చింది? ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరున్నారు వీళ్ళు, ఎవరు లీడ్ చేస్తున్నారు పేరెంట్స్ ని పిల్లల్ని అందరిని? ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఒక్కొక్కటి అన్నగారు, ఇప్పుడు ఒకసారి మేము పేరెంట్స్ మీటింగ్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. మేము అడిగాను, నేను వాయిస్ రేట్ చేశాను, నువ్వు ఏ ఆథరైజేషన్ కింద మమ్మల్ని తీసుకున్నావు, నువ్వు ఎట్లా తీసుకున్నావు, ఏం కథ అని చెప్పి. నెక్స్ట్ అయితే మీకు 21st వరకు మాకు టైం ఇవ్వండి, టైం ఇస్తే మీకు ఇయర్ లాంగ్ కూడా చూస్తాము, 21st తర్వాత మీకు ఏదో ఒకటి సొల్యూషన్ చూస్తా అంటున్నారు అన్న అన్నారు. అన్న తర్వాత కూడా మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు వస్తుంది అంటారు, కొంత సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎట్లా వస్తుంది అన్న, గవర్నర్ గవర్నర్ ఆడ బిల్లుకి ఆమోదం తెలిపితే యూనివర్సిటీ వస్తుంది. నీ యూనివర్సిటీ రాకముందే నువ్వు ఇట్లా మోసపోయాను గారు. మరి ఇప్పుడు ఎట్లా మీరు ఎక్కడ కలుస్తారు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాము, ఎట్లా ఎక్కడ కలుస్తారు మీరు అంతా? ఇరవై రెండు నాడు మీరు అంతా వస్తున్నారా? ఓకే, ఎస్ నేను వస్తా అక్కడికి. తప్పకుండా తప్పకుండా వస్తా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది గురునానక్ అండ్ శ్రీనిధి అనమాట. ఈ దుర్మార్గులు ఏం చేశారంటే, ఈ ఒక ఆయన ఏమో కేసీఆర్ కులపాయన శ్రీనిధి, ఈ గురునానక్ ఏమో కేటీఆర్ దోస్తు. ఇక్కడ కాదు మా వాళ్ళది, పంజాబ్ ఎక్కడో వీళ్ళంతా దోస్తులు. గవర్నర్ బిల్లే ఆమోదించలేదు, అడ్మిషన్లు తీసుకున్నాడు వాడు. 4000 మంది విద్యార్థుల దగ్గర నుంచి 100 కోట్లు వసూలు చేశారు, దాదాపు 80 కోట్లు 100 కోట్లు. హలో, నమస్తే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్నా? నేను బాంగ్లా నుంచి మాట్లాడుతున్నా, వినయ్ గారు. చెప్పండి అన్న. యాక్చువల్గా ఇది చాలా మీరు ప్లానింగ్ ప్రకారం పోవాలి. కేసీఆర్ ని బీట్అవుట్ చేయాలంటే ఓకే, మీరు లైక్ కాలర్ ట్యూన్ ఇవి పెట్టాలా? ఓకే, మన విద్యార్థుల సహాయం తీసుకోవాలి. పకడ్బందీగా పోతేనే కానీ తనని బీట్అవుట్ చేయలేము మనం. ఓకే, ఎట్లా అంటే వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలి. ఓకే, చాలా ఈజీగా బీట్అవుట్ చేయొచ్చు మీరు తన్ని. ఓకే, ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయో అన్ని ఫెయిల్ చేశాడు తను. అవును, ఒక కాలర్ ట్యూన్ రెడీ చేయండి, ఎందుకంటే ఏదన్నా ఆపొచ్చు కానీ కాలర్ ట్యూన్ ఆపలేము. ఓకే, విద్యార్థులు సహాయం తీసుకొని ఓకే పార్టీలో తన కమిట్మెంట్లు ఏవైతే ఫెయిల్ కమిట్మెంట్లు ఉన్నాయో టార్గెట్ అట్లా ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, తప్పకుండా మీ మీ సూచన మంచిదే. సో దాన్ని
ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అపోజిషన్ పార్టీలు ఎవరైనా, ఎందుకంటే మనం చేయలేం కదా పని, మనం ఏమైనా ఉన్న విషయాన్ని ప్రజల ముందు పెట్టగలుగుతాం. హలో 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 ఎస్ అన్నా రగన్నా. అవునన్నా. అన్నా నమస్తే అన్నా. ఎక్కడి నుంచి అన్నా? నేను హైదరాబాద్ నుంచి అన్నా. చెప్పండి అన్నా. నాకు నర్సింగ్రావు అన్నా. చెప్పండి అన్నా. అన్నా ఈ కేసీఆర్ జో ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నాడు కదన్నా. ఓకే. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ కూడగొట్టి వందల కోట్ల ఆస్తులన్నీ ఆయన కూడబెట్టింది కదన్నా. ఇంతకు ముందు నిజాం ప్రభుత్వము అట్లనే కూడబెట్టిన ఉండే కదన్నా. ఇప్పుడు ఏమైనా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇప్పుడు అవన్నీ. అవును. లాస్ట్కి వస్తే వాళ్ళకి చిప్పగతి వచ్చింది కదన్నా. ఇప్పుడు అదే అవుతుంది జనాలు అనుకుంటే. ఇప్పుడు కేసీఆర్ ఒకటి ఆలోచిస్తలేడన్నా. ఇవన్నీ సిస్టమ్ అన్ని చెడగొట్టిండి తను. ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కూడా అవే నేర్చుకుంటాయన్నా. ఓకే. ఈయన ఎట్లయితే చేసిండో మొండి వైఖరి గాని సిస్టమ్ ను అంత, ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కూడా అవే ఆలోచిస్తాయి కదన్నా. అవును. అది ఈయన ఆలోచించాలి. కేసీఆర్ అన్ని సిస్టమ్ అంతా ఖరాబ్ చేసినాడు మొత్తము. పోలీసుల దౌర్జన్యము ఎక్కడ చూసినా. రైట్. ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని తీసుకొచ్చాడు కదన్నా. అవునవునవును. ఇప్పుడు ఈయన ఇప్పుడు అన్ని నేర్పించి పోతున్నాడు వేరే ప్రభుత్వాలకు కూడా. వచ్చే ప్రభుత్వాలు కూడా అట్లా చేయడానికి గ్యారంటీ ఏముందన్నా. అవును. అది ఆలోచించుకోవాలి. సిస్టమ్ అన్ని ఖరాబ్ చేసిపోతుండ్రు. ఈయన ఆస్తులన్నీ కూడబెట్టి వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిండు. ఇప్పుడు నిజాం ప్రభుత్వం పైన ఆస్తులు ఉన్నాయా అన్న అప్పుడు సంపాదించినాయి. రైట్ అన్న. ఓకే. ఉండవు. అదే అదే అంటున్నా కదా, కాలము నేచర్ చాలా గొప్పది. నేచర్ విల్ డిసైడ్. గుంజుకున్నారు కదన్నా. యా యా యా. అవును అవును అవును. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చేది కూడా అవే అయితే నా కేసీఆర్ గ్రహించాలని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. రైట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వాళ్ళు అడుగుతున్న పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. నిజాం కూడా ఎంతో సంపాదించిన అంతా సంపాదించినాయి కదా, మరి ఇప్పుడు నిజాం చేతిలో ఉందా, వాళ్ళ కుటుంబాల చేతిలో ఉందా, ఏమైంది? సో రేపు కేసీఆర్ కూడా ఇదే గతి పట్టే అవకాశం ఉంది కేసీఆర్ కుటుంబానికి అని పబ్లిక్ అంటున్నారు. యా కాల్స్ ఆగిపోయినాయి. ఐ థింక్ బిజీ వస్తున్నట్టు. యా ఓకే. సో ఎనీవే ఇవి ఇవాల్టి పబ్లిక్ ఫోన్ కాల్స్. మనం దీని మీద ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. ఐ థింక్ 8:00 అనుకుంటున్నాను నైట్. ఎవ్రీడే విల్ ప్లాన్, అంటే ప్లాన్ చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తా. ఐ థింక్ ఈ 1 or 2 డేస్లో మరో కాల్. హలో కట్ అవుతుంది. హలో హలో నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి అన్న. లైవ్ అన్న? లైవే కదా. లైవే అన్న. ఏమైందన్నా టాపిక్? మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. టాపిక్ అంటూ ఏం లేదు. మీ మనసులో ఏమనిపించిందో చెప్పండి. హలో. హలో అన్న. నమస్తే అన్న. రగన్న. నేను కృష్ణాచారి. కృష్ణాచారి గారు నమస్కారం. చెప్పండి. నమస్కారం. నిన్న ప్రోగ్రామ్ అంతా అన్నతో కంటున్నట్టున్నావు. అవును. వార్తలు అదే అడ్రస్ లో చెప్పినావు. చెప్పండి. హలో. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి. చెప్పండి అన్న. ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు, భూకబ్జాలు, అన్యాయాల గురించి ఒకసారి గట్టిగా చెప్పాలన్నా. ఓకే. ఈసారి పక్కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఓకే. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయన్న. ఓకే. ఈసారి మాత్రం పక్కాగా రాష్ట్రంలో ఒక యునానిమస్ గా వేరే పార్టీని తీసుకురావాలన్నా. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది పబ్లిక్ డిసైడ్ చేయాలా. సో మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారన్నది వెరీ క్లియర్. సో ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. దయచేసి మన తొలి వెలుగు
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, రిపోర్ట్స్ ఎక్కువగా కొట్టడం వల్ల వ్యూస్ని తగ్గించే ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే మనం అనుకున్న మనం చూస్తున్న ప్రతిరోజు వీడియోస్లో మన వీడియో ఉండదు. మళ్ళీ మీరు మన తొలివేలుకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూస్తే తప్ప మీకు మన వీడియోలు కనబడవు. సో ఆ సజెషన్ లిస్ట్లో రావాలి అంటే రిపోర్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తూ ఉన్నది. అందుకని మీరు ప్రతి వీడియోని లైక్ కొట్టండి. దయచేసి చూస్తున్న వీడియోని లైక్ కొట్టడంతో పాటు షేర్ చేయండి మీ గ్రూప్స్లో. అండ్ మన తొలివేలుగు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. మన తొలివేలుగు అఫీషియల్ ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ ఉన్న పేజ్ని ఫాలో అవ్వండి, అది మనది. సో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. తెలుగులో ఉన్న టెక్స్ట్ది మనది కాదు, అది ఫేక్ అకౌంట్. సో ఈ రెండు పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. రేపు మళ్ళీ కలుద్దాం గుడ్ మార్నింగ్ తెలంగాణలో. చూస్తూనే ఉండండి మన తొలివేలుగు.